हेलो फ्रेंड्स, ఈ వీడియోలో మనము యోనో ఎస్బీఐ యాప్ ని ఉపయోగించుకొని ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదంటే వేరే ఏ బ్యాంక్ అయినా క్రెడిట్ కార్డు పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం మన మొబైల్లో యోనో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఇన్ కేస్ చేసుకోలేదంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో నేను యోనో రిజిస్ట్రేషన్ వీడియో ఒకటి చేశాను, అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అది చూసి మీరు యోనో రిజిస్ట్రేషన్ ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయాలనుకుంటే యోనో యాప్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఎంపిన్, యూజర్ ఐడి అని ఉంది కదా, ఎంపిన్ వేసి లాగిన్ కావచ్చు, లేదంటే యూజర్ ఐడి పాస్వర్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి లాగిన్ కావచ్చు. ఇది కూడా యోనో రిజిస్ట్రేషన్ టైంలో యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. లేదంటే కనుక మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అండ్ స్క్రీన్లో అది కూడా ఇస్తాను, అది చూడండి. ఓకే, ఇప్పుడు ఎంపిన్ వేసి లాగిన్ చేస్తాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ పేజ్లోనే కింద క్విక్ లింక్స్ అని ఉంది కదా, క్విక్ లింక్స్లో బిల్ పేమెంట్స్ అని ఉంది చూడండి. ఇక్కడ బిల్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మన బిల్స్ ఏమన్నా డ్యూ ఉంటే ఇక్కడ బిల్స్ చూపిస్తుంది డ్యూ. ఇక్కడ రీఛార్జ్, క్విక్ పే, పే అండ్ బిల్ యాడ్ బిల్లర్ అని ఉంది కదా, ఇక్కడ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఎలాంటి రకాల బిల్ పేమెంట్ చేయొచ్చో మనం ఇక్కడ చూడవచ్చు. మొబైల్ పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఇన్సూరెన్స్ ప్రీమియము, మ్యూచువల్ ఫండ్, క్రెడిట్ కార్డు, సబ్స్క్రిప్షన్స్, డొనేషన్స్, రెంటల్ పేమెంట్స్, ఎడ్యుకేషన్, ఇలా చాలా రకాలుగా మనం బిల్ పేమెంట్ యోనో ద్వారా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రెడిట్ కార్డ్ అని మీద దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్ సెలెక్ట్ బిల్లర్, మనము ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేయాలనో ఆ బిల్ పేమెంట్ క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకోవాలా. అమెక్స్ కార్డా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డా, సిటీ బ్యాంకా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఇలా ఉండేవి చూడండి. ఇక్కడ చూడండి, ఎస్బీఐ కార్డ్ లిమిటెడ్, నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఎగ్జాంపుల్కు నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చూపిస్తున్నాను కాబట్టి ఎస్బీఐ క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకున్నా. మీరు ఇక్కడ నిక్ నేమ్ అని ఉంది కదా, మీ క్రెడిట్ కార్డు మీద ఉండే నేమ్ రాయండి. ఒక నిక్ నేమ్ మీ మీ పేరులో ఏదైనా ఉంటే మీకు నిక్ నేమ్ లాగా ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు మీద ఉండే ఫస్ట్ 3 లెటర్ 4 లెటర్స్ రాయండి నిక్ నేమ్గా. రాసిన తర్వాత ఎస్బీఐ కార్డు నెంబర్, కార్డు నెంబర్ ఉంటుంది కదా, కార్డు నెంబరు 16 డిజిట్లు ఉంటుంది, ఆ 16 డిజిట్లు వేయాలి. ఇక్కడ ఇలా కార్డు నెంబర్ వేసిన తర్వాత ఎంటర్ అమౌంట్ అని అడిగింది కదా, అమౌంట్ ఎంత మనం పే చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ వేయాలి. నేను 10,000 వేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ అకౌంట్, మనం ఏ అకౌంట్ నుంచి పే చేయాలనుకుంటున్నామో ఆ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలా. నేను ఈ అకౌంట్ నుంచి పే చేయాలనుకుంటున్నా, అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. ఆటో పేమెంట్, ఆటో పేమెంట్ క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ చూడండి, ఆటో పేమెంట్ అమౌంట్ అడుగుతుంది. మీరు ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ మంత్లీ మంత్లీ పే చేయాలనుకుంటున్నారా, ఇక్కడ చూడండి, డేట్ వైజ్ మంత్లీ పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా మంత్లీ ఎంత పేమెంట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ వేయాలి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్, ఎండ్ డేట్ కూడా ఇస్తే అన్ని రోజులు అన్ని నెలలు ఇది ఆటోమేటిక్గా పేమెంట్ అవుతుంది. నేనైతే ఆటో పేమెంట్ సెలెక్ట్ చేసుకోలేదు ప్రజెంట్కి. నేను ఇంత 10,000 పే చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ప్లీజ్ రివ్యూ బిల్లర్ నేము, బిల్లర్ నేమ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు లిమిటెడ్, బిల్ నిక్ నేము మనం అక్కడ రాసినది, ఎస్బీఐ కార్డ్ నెంబరు, ఇక్కడ కార్డ్ నెంబర్ ఉంది కదా, మనం మన కార్డు యొక్క నెంబరు క్రెడిట్ కార్డ్ నెంబరు ఇక్కడ టైప్ చేసాం కదా, అది పేమెంట్ అమౌంట్ 10,000, అమౌంట్ టు బి పేడ్ ఫ్రమ్ ఏ అకౌంట్ నుంచి పే అవుతుందో ఆ అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ వచ్చింది చూడండి. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే
లోడింగ్ అవుతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, బిల్లర్ ఈజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ ఫర్ ఎస్బీఐ కార్డ్ లిమిటెడ్ ఆఫ్ 10,000 హ్యాస్ బీన్ పెయిడ్, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ అండ్ ద పేమెంట్ విల్ రీచ్ ద బిల్లర్ విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్, యువర్ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ ఈజ్ అని ఇక్కడ వచ్చింది చూడండి. ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. ఇక్కడ 3 వర్కింగ్ డేస్లో మన బిల్ పే చేసినది క్రెడిట్ కార్డ్ బిల్లుకు అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆ డీటెయిల్స్, రెఫరెన్స్ నెంబర్ ఒకటి డిస్ప్లే అయింది, ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు రిజిస్టర్డ్ అయిన ఈమెయిల్ ఐడికి వెళ్ళి ఉంటుంది. సో ఇప్పుడు ఓకే చేయండి. సో మళ్ళీ మనం బిల్ పేమెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇలా మనం ఎస్బీఐ యోనో ఎస్బీఐ యాప్ను ఉపయోగించుకొని క్రెడిట్ కార్డ్ బిల్లును చాలా ఈజీగా పేమెంట్ చేయొచ్చు. ఇలా పేమెంట్ చేయడం వలన మనకు రివార్డ్ పాయింట్లు కూడా వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్లు రిడీమ్ చేసుకొని మనము షాపింగ్ కూడా చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, తెలిసిన వాళ్లకు షేర్ చేయడం వలన ఇది యూజ్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.